రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ చేసే దానిలో ఏలూరు జిల్లాను కలపాలని వ్యవసాయ సహకార సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలు, మండల అధ్యక్ష కార్యదర్శులు మరియు గ్రామ కార్యదర్శులకు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ముందుగా సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు జీవరత్నం ఆవిష్కరించగా, అనంతరం శిక్షణ తరగతులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దీపావళికి భూ పంపిణీ చేస్తామని, భూమి లేని పేదలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఎకరాలు పంచుతామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనని, కానీ దీనిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భూ పంపిణీ చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జిల్లాల నుండి అత్యధిక మంది వలసలు పోతుంటే ప్రభుత్వం మాత్రం పేదలకు భూ పంపిణీలో ఈ జిల్లా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కార్మికులు పండించిన పంటలో వాటా రైతు పొందుతుంటే మరోపక్క ప్రభుత్వాలు సంస్కరణ పేరుతో గుంజుకుంటున్నాయని అన్నారు. అసలైన వ్యవసాయ కార్మికుడికి కనీస వేతనం అందడం లేదని తెలిపారు. ఓ పక్క వర్షపాతం తక్కువగా ఉండడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఏలూరు జిల్లాలో 14 మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉన్నా కరువు సమస్య మీద ప్రభుత్వం స్పందించకపోవటం, జిల్లా అధికారులు మాట్లాడకపోవటం సిగ్గుచేటని అన్నారు. వరి వ్యవసాయంలో కరువు సమస్యను పరిష్కారం చేయాలని, వ్యవసాయ కూలీలకు అదనంగా ఉపాధి కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్లాసులకు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చాలమ్మ, సహాయ కార్యదర్శి ఎస్ మహంకాళీరావు, యు వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్, వై సీత, కే దుర్గ, రవీందర్, దాసు, మాధవ, సుబ్బారావు, జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఏది ఈ జిల్లాలో ఒక భూ పంపిణీ లేదు? రేపు దీపావళి రోజు భూ పంపిణీ చేస్తామంటే ఏలూరు పేదలు ఏమన్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఓట్లేదా? ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే లేరా? ఏ ఎమ్మెల్యేలు ఎవరన్నా గుడ్డుగురం పడుదొమ్మడానికి వెళ్ళారా? ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా జిల్లాలో భూ పంపిణీ చేయకపోతే, పేదలకు భూమి ఇవ్వకపోతే రేపు ఎన్నికల్లో మమ్మల్ని రాజీని ఎందుకు ప్రశ్నించారు? కానీ పేదలంటే వాళ్ళకి లెక్కలేదు. ఎందుకు లెక్కలేదంటే, ఈ పేద నాయకుడికి మేము గొర్రెలు దాటి వీళ్ళేమో రాజకీయానికి చైతన్యంతో లేరు, రేపు ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఓటుకు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారులే అని. పేదలంటే ఒక మార్కెట్లో అంగట్టు సరుకుల్లాగా మనమండి ఈ నాయకులు చూస్తున్నారు. అధికారంలో గద్దెనెక్కడము, ఆ ఇచ్చిన డబ్బులను 5 ఏళ్ళు 100 రెట్లు ఆ డబ్బుల్ని పోగేసుకోవడం, ఇది వాళ్ళ పని. అందుకోసం ఈ ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. పేదల గురించి ఆలోచించేవాళ్ళని ఎన్నుకోవాలి. పేదలకు ఎవడు భూమి పంచుతాడో, పేదల భూ పంపిణీ కోసం ఏ ప్రభుత్వం ముందుకు వస్తుందో, భూ పంపిణీ చేసే ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈరోజు మహిళలకు భద్రత లేదు, దళితులకు రక్షణ లేదు. దళిత పిల్లలు బాగా చదువుకొని ఏదైనా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ వేసి చిత్రం పెట్టి చంపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమైన అన్యాయం జరిగినా, మన పేదలకు ఉపాధి హామీ చట్టం డబ్బులు ఇవ్వకపోయినా బీజేపీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఒకనాడు అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి గోదావరి జిల్లాలో ఈరోజు ఆహార ధాన్యాలు సగం సగం తగ్గిపోయాయి. వరి స్థానంలో ఆక్కువ వచ్చింది. గోదావరి జిల్లాలో 7 లక్షల ఎకరాల భూమి వరి నుంచి ఆక్వాకు మళ్ళిపోయింది. ఆక్వాకు పోయిన తర్వాత వ్యవసాయ కార్మికులకు పని తగ్గిపోయింది. ఎకరాకి 55 రోజులు పని దొరుకుతుంటే ఇప్పుడు ఆక్వాలో ఎకరాకు ఇద్దరు కూడా పని దొరకట్లేదు. 55 ఎకరాలు చెరువుకి ఇద్దరు రాదు. ఒక పక్క పని కోల్పోయారు, రెండో పక్క వాతావరణం నాశనమైపోయింది. 3 ఆకు వేసిన చోట ప్రజలంతా విపరీతమైన జబ్బులు గురవుతున్నాయి. పశువులు పాలు ఇవ్వకుండా పోతున్నాయి. వీటన్నిటికంటే వచ్చే 10 ఏళ్ళ వరకు ఇదే ఆక్వా కొనసాగితే, ఇదే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మనం పండించిన ధాన్యం కూడా కిలో 100 రూపాయలకు బియ్యం కొనవలసిన దుస్థితి రాబోతుంది. ఇది అక్షర సత్యము.